అంటే కేంద్ర ప్రభుత్వం అంటే పెద్ద ఎత్తున యూత్ బాగా ఉంది ఇండియాలో. ఈ యూత్ని ఎక్కువగా అంటే యూజ్ చేసుకునే విషయంలో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ కల్పించిన విషయంలో కానివ్వండి, ఈ బడ్జెట్లో మనకు స్పష్టంగా కనపడలేదు కనపడలేదు. కాదండి, ప్రభుత్వానికి యూత్ గురించి పథకం ఉంది కదా, మందిర్ కట్టాలి చందాలు ఇవ్వండి అని అడుక్కోవడానికి పెట్టారు కదా, ఆ కార్యక్రమంలో యూత్ బిజీగా ఉండాలి. అంతేగాని ఉద్యోగాలు అడగడం తప్పు కదా. నిజంగా క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళు పరిపాలనలోకి రాగానే యూత్ని అందరినీ ఎంగేజ్ చేశారు, ఎవడన్నా గోమాంసం తింటున్నాడేమో పట్టుకుని కొట్టండి అని. సో అక్కడ ఎంగేజ్మెంట్ అయిపోయింది కొన్నాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉపాధి, ఇప్పుడు మందిరం ఉపాధి ఇచ్చారు. రేపు సిఏఏ పెట్టి ముస్లింలని దేశం నుంచి ఎలగొట్టే కార్యక్రమం. యూత్ని ఎంగేజ్ చేస్తుంది ప్రభుత్వం, చేయట్లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే ఆర్థిక అభివృద్ధి, దేశ అభివృద్ధి, యువత యొక్క క్యారెక్టర్ని మనం పెంచుతాం అనే దశలో లేదు. ఎందుకంటే ఏమండి, మనకి తెలుగులో ఒక సామెత ఉంది, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. ఓకే. సో అది ఇప్పుడు పాలకుల క్యారెక్టర్ లేనప్పుడు ప్రజలు కూడా లేదనుకుంటారు, కానీ ఈ దేశ ప్రజలు, దేశ యువత మేము మీ తొత్తులం కాదు అని ప్రకటించడం కోసమే ఈ రైతుల ధర్నా జరుగుతుంది. ఇవాళ కురుక్షేత్ర హర్యానాలో రైతుల మహాపంచాయతీ నిర్వహిస్తున్నది యువత. యువత చెప్పదలుచుకుంది స్పష్టంగా, గత సంవత్సరం జరిగిన సిఏఏ ఉద్యమంలో కూడా నిలబడింది యువతే. యువత స్పష్టంగా చెప్పదలుచుకుంది, మేము మీ మోసపూరిత మాటల్లోకి, మోసపూరిత పథకాల్లోకి, మేము మీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కాము, మీరు ప్రయోగించే ఆయుధాలను కాము అని యువత అయితే స్పష్టంగానే చెబుతుంది. అది మరి యువత చెబుతుంది, రైతులు చెబుతున్నారు, దగాపడ్డ వాళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే ఒక నీతి ఉంది, జంతుజాలం నుంచి మనం నేర్చుకోవాల్సిన నీతి, అడవి నీతి. అడవిలో అందరికన్నా ఆకారంలో పెద్దది, అన్ని జంతువుల కన్నా బలమైనది ఏనుగు. ఏనుగు శాకాహారి, శాంతి స్వభావం కలది. అలాగే ఏనుగుని సైతం బెదిరించగల, చంపగల సత్తా ఉన్నది సింహం. సింహానికి తన ఆకలిసినప్పుడు మాత్రమే వేటాడుతుంది, తను వేటాడి భోంచేసిన తర్వాత మిగిలిపోయిన తీసుకుపోయి దాచిపెట్టుకునే అలవాటు లేదు. ప్రకృతి సిద్ధంగా కొన్ని నియమాలు ఇవన్నీ మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. సో ప్రభుత్వం అనేది కూడా ఒక ఏనుగులాగానో ఒక సింహంలాగానో ఉండాలి, శాంతంగా ఉండాలి. ప్రభుత్వం హింసావాది కాకూడదు, ప్రభుత్వం కోతిలాగా బిహేవ్ చేయకూడదు. ఏనుగు కోతిలాగా బిహేవ్ చేస్తే అడవి ఉండదండి. సింహం కనుక నక్కలాగా బిహేవ్ చేస్తే జంతువులు ఏవి మిగలవండి. నక్కకి పిరికితనం కాబట్టి పోగేసుకుంటా ఉంటుంది, సింహం పోగేదు. ఆ పూట ఆకలి తీర్చుకుంది, వదిలేసి వెళ్ళిపోతుంది ఆ కళేబరాన్ని. సో ప్రభుత్వం అనేది ఒక సింహంలాగానో ఏనుగులాగానో ఉండాలి, కానీ నక్కలాగా కొతిలాగా తయారైతే అడవికి ప్రమాదం అయినట్టే సమాజానికి కూడా ప్రమాదం. ఇవాళ నెలకొని ఉన్న పరిస్థితి, మరి దీని నుంచి మనం కాపాడాలంటే శాంతి కాముకులై, చాలా చైతన్యవంతులై మన దేశ ప్రజలు వివిధ సమయాల్లో నిలబడ్డారు, తమ గొంతు వినిపించారు. మరి వాళ్ళ కార్యక్రమం 6వ తారీఖు నాడు చెక్కాజాం చేస్తామంటున్నారు, అందులో కూడా చాలా బాధ్యతాయుతంగా రైతులు స్టేట్మెంట్ ఇచ్చారు. 12 నుంచి 3 గంటలకు మాత్రమే చేస్తాము, ప్రజలెవరికి అసౌకర్యం కలగనివ్వము. ఇప్పుడు ఇక్కడ మేకులు గుచ్చారు రోడ్ల మీద, ఎవరన్నా ఒక స్త్రీ గర్భవతి అంబులెన్స్లో వెళుతుంటే ఆ అంబులెన్స్ పొరపాటున ఆ రోడ్లోకి ఏమన్నా వెళితే టైరు పంక్చర్ అయితే ఆ స్త్రీ పరిస్థితి ఏమిటి, ఎవరన్నా హృద్రోగి వెళ్తుంటే అతని పరిస్థితి ఏమిటి, ఇది గుర్తించాల్సిన ప్రభుత్వం గుర్తించలేదు. అవును, తమ దేశ పౌరులని తమ శత్రువుల కింద భావించింది. మరి ప్రజలేమో 12 నుంచి 3 గంటల దాకా మాత్రమే మేము రాస్తా రోకో చేస్తాం,
చక్కా జామ్ చేస్తాం అంటే ట్రైల్ని ఆపుతాం ప్రయాణం రోడ్ల మీద ఆపుతాం ప్రజలకు అవసౌకర్యం కల్పించమన్నారు ఈ నిర్ణయం తీసుకున్న ఈ రైతు సంఘాలు అభినందనీయులు ఓకే ప్రభుత్వానికి ఉండాల్సిన సంయమనం వారు పాటిస్తున్నారు ఆందోళనకారుల వైఖరి ప్రభుత్వం అవలంబిస్తుంది హింసా మార్గం వీళ్ళు అవలంబిస్తున్నారు శాంతిగా చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సరే ఇప్పుడు ఈ రైతుల సమస్యకు వస్తే మనం పార్లమెంట్ జరుగుతున్నా సరే మా రైతుల సమస్యకి పరిష్కార మార్గం దొరకట్లేదు అనిపిస్తుంది మీరేమంటారు ఏం లేదండి ఇప్పుడు అంటే కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీలను వాకౌట్ చేశాయి అయినా ప్రభుత్వం స్పందించడం లేదు రాజ్యసభలో చర్చ జరుగుతుంది 15 గంటల చర్చ జరుగుతుంది ఓకే ఇప్పుడు ప్రభుత్వం ఈ చట్టాలు తెచ్చిన దాంట్లో ఉద్దేశం అందరికీ తెలిసిందే అవును ఇది తీసుకుపోయి అంబానీ అదానీలకి మన దేశ ప్రజల రైతాంగం యొక్క పొలాలన్నీ అప్పజెప్పాలి రైతులందరినీ వాళ్ళ పొలాల్లో వాళ్ళని కూలీలు చేసి ఆ కూలీల చేత వచ్చిన ఉత్పత్తిని యజమానుల కింద వాళ్ళిద్దరినీ అంబానీ అదానీలని యజమానులు చేద్దామని ఉద్దేశం స్పష్టంగా తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది లేదు తెలియని అంశం ఏం లేదు ఇది తెలిసిన తర్వాత మార్గం ఉందా మార్గం లేదా అని అంటే మార్గం ఎందుకు లేదండి ఇప్పుడు ఆయన భాను ప్రతాప్ సింగ్ అని ఒక సుప్రీంకోర్టు అడ్వకేటు పిలిపించాడు అయ్యా మీరందరూ మీ ఇళ్లలోనే ఉండండి మీరు బయటికి రాకండి రోడ్లు ఎక్కకండి మాకు సంఘీభావంగా మీరు ధర్నా చేయకండి ఒక్కటే ఒక కోరిక రిలయన్స్ వస్తువులను బహిష్కరించండి అన్నాడు బా అది చేయొచ్చు కదా తత్మ దేశ ప్రజలు సో రైతులకు సంఘీభావంలో చేయొచ్చు కదా నేనైతే నా దగ్గర జియో సిమ్ ఉండేది రైతులు ధర్నా మొదలెట్టగానే నేను అది తీసేసి బిఎస్ఎన్ఎల్ వేసుకున్నాను కంగ్రెస్ సో అంటే ఎందుకనంటే నువ్వు 100 కుట్రలు చేసేది వాడు ఎవడనో ధనవంతుడు చేయటం కోసం ఆ లక్ష్యాన్ని మనం దెబ్బకొట్టేసామనుకోండి వీడి కుట్రలు కూడా పోతాయి కదా ఎందుకంటే వీడికి ఓపిక ఉంది 100 కుట్రలు వీడు చేయగలడు మనకు ఓపిక లేదు కదా మనం అంతా శ్రమజీవులం సో అందుకని ప్రజలు కూడా ఆ దిశలో ప్రయాణం చేస్తున్నారు అనేది అర్థమవుతుంది రైతులు కూడా అదే దిశలో ప్రయాణం చేస్తున్నారు వీళ్ళు ఎవరికైతే వీళ్ళు బానిసగా పనిచేస్తున్నారో గులాంగిరి చేస్తున్నారో వీళ్ళు యజమానుల పట్ల ప్రజలు కనుక తమ స్పందన తెలియజేస్తే ఆటోమేటిక్గా దారికి వచ్చేస్తారు అంతే కదా వాడి ధనం సంపాదించుకోవడం లక్ష్యం వాడి వ్యాపారాలు దెబ్బతిన్నాయనుకోండి ప్రజల సహకారం లేక ఏం చేస్తారు ఏమంటారు అది జరగవలసింది ప్రజలు తప్పకుండా చైతన్యవంతులు శాంతి కాముకులు శాంతియుతంగా ఏమీ లేదు వీళ్ళ వస్తు బహిష్కరణ బ్రిటిష్ వాడి వస్తు బహిష్కరణ చేసి మనం ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం ఇప్పుడు కూడా ఈ 2-3 కంపెనీల యొక్క వస్తు బహిష్కరణ చేస్తే మనం స్వతంత్రులుగా స్వేచ్ఛగా మన రైతులు వాళ్ళ పొలాల్లో వాళ్ళు రైతులుగా యువత కనీసం కొత్త యుగానికి నాంది పలుకుతూ కొత్త కర్మాగారాల ఏర్పాటుకి కొత్త టెక్నాలజీల ఏర్పాటు వైపు వీళ్ళు మనస్సు పెట్టి పనిచేస్తే నూతన భారతాన్ని నిర్మించడం పెద్ద కష్టం కాదు ఓకే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను భారతదేశ పునర్నిర్మాణ కార్యక్రమం మొదలు పెట్టాలి దీనికి దేశవ్యాప్తంగా అన్ని చోట్ల మాట్లాడుకోవటం మొదలెడితే చిన్న చిన్న పరిశ్రమలందరూ కష్టపడితే బహుశా స్వాతంత్ర దినోత్సవం నాడు మొదలు పెడితే వచ్చే గణతంత్రానికి పునాదులు వేయచ్చు భారతదేశ పునర్నిర్మాణ వ్యవస్థకి ఓకే మంచి పునాదులు వేసి ముందుకు వెళ్ళచ్చు ఓకే ఇప్పుడు అంటే రైతులకి ఎటువంటి అంటే అసౌకర్యం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది రైతుల దీక్షను ఫెయిల్ చేయడానికి వాటర్ సప్లై ఆపింది ఫుడ్ ఆపింది ఏమండి చిన్నప్పుడు మీరు సినిమా చూసారో లేదో మదర్ ఇండియా అనే సినిమా చూడండి మదర్ ఇండియా అనే సినిమా చూస్తే మదర్ ఇండియా సినిమా మొత్తం రైతుల కథే రైతుల పొలాలు ఎట్లా దోచుకోవడం జరిగింది అనేది ఆ సినిమా టైటిల్స్ పడేటప్పుడు
ఒక పెద్ద మనిషి వాయిస్ వస్తుంది, ముద్దయి లాక్ బురా చాహే తో క్యా హోతా హై వహీ హోతా హై జో మంజూరే ఖుదా హోతా హై. అంటే నువ్వు లక్ష కుట్రలు చేసినా సఫలీకృతం కావు అని ప్రకటించాడు. ఓకే, ఇది ఎప్పుడో 50లో వచ్చిన సినిమా ఇది. సో మీరు నీళ్ళు ఆపినా, తిండి ఆపినా, రాళ్లతో కొట్టినా, పోలీస్ కేసులు పెట్టినా, జైళ్లలో పెట్టినా, ఎన్ని చేసినా మీరు ఎన్ని తప్పుడు పనులు చేస్తే మీ నీచ బుద్ధి అంత బయటపడుతుంది. ఏమంటారు, అంతే కదా. అది బయటపడితే ప్రజలు జాగరూకులు అవుతారు, మళ్ళీ పొరపాటున కూడా మిమ్మల్ని రానివ్వరు. మనం ఒకరితో స్నేహం చేస్తాం, స్నేహం చేస్తే వాడి కష్టాల్లో ఉంటే అన్నం పెడతాం, వాడి దాహం చేస్తే నీళ్ళు ఇస్తాం. ఏమండి, అంతే. వాడు నడవలేకపోతే మన కారు ఉంటే మన కారులో, స్కూటర్ ఉంటే స్కూటర్ మీద తీసుకెళ్తాం. వాడు మనతో స్నేహం చేస్తూ మన స్కూటర్ అమ్మేసుకుని, మన ఇల్లు తాకట్టు పెట్టేసి, మన ఇంట్లో తిష్ట వేసి, మనల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టాక ఊరుకుంటామా? ఊరుకో, మనం ఊరుకోము, ప్రజలు కూడా ఊరుకోరు కదా. అది నెక్స్ట్ అంతేనా, అక్టోబర్ వరకు ఈ రైతుల ధర్నాలు దీక్ష జరుగుతాయని చెప్పడం జరుగుతుంది. చెప్పలేమండి. ఎందుకని అసలు ప్రభుత్వం ఈ చట్టాలను ఉపసంహరించుకుంటూ అయిపోయింది కదా, ఎందుకు ఇట్లా గట్టిగా? కాదండి, వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఎవరికైతే పనిచేస్తున్నారో యజమానులు ఊరుకోవద్దు. అందుకనే చెప్తున్నాను, మీరు వీళ్ళని ఎందుకు తిడితే ఉంది, యజమానికి కొట్టాలి దెబ్బ. వస్తు బహిష్కరణ చేయాలి, వస్తు బహిష్కరణ చేస్తే యజమానికి దెబ్బ తగులుతుంది. యజమాని చెప్తాడు, వద్దురా బాబు మీ మూలంగా నేను నాశనం అవుతున్నాను అని. అర్థమైందా? ఇంకొక కొత్త ఇష్యూ కూడా తీసుకొచ్చారు, ఏమనంటే అంటే శాంతి భద్రత భద్రతల విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది. అక్కడ శాంతి భద్రతల విషయంలో మా జోక్యం లేదని కేంద్రం చెప్తాను తెలివిగా. ఏమండి, ఢిల్లీ శాంతి భద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. ఎర్రకోట దగ్గర అవమానం పరిచిన వాడు కేంద్ర ప్రభుత్వం తాలూకా వ్యక్తి. ఏమండి, రైతుల మీద లాఠీలు జులిపించి రాణా బీభత్సం చేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. ఎవరు మోయమంటున్నారు? నీళ్లు సప్లై చేస్తానన్న కేజ్రీవాల్ని మోయమంటారా? మీ బాధ్యత, మీ డీ పోలీస్ కమిషనర్ మీకు సెల్యూడు కొడతాడు, అక్కడ సీఎంకి సెల్యూడు కొట్టాడు. సో ఎక్కడికక్కడ అంటే తప్పులు చేసేయటమును నాకు సంబంధం లేదంటాము. ఇవన్నీ చేసినానండి, ఇప్పుడు అబద్ధాలు ఎన్ని ఆడినా తెలిసిపోతాయి. ఏమంటారు, ఇక్కడ వీళ్ళు ఎన్ని మాట్లాడినా ఎవడు పట్టించుకోవట్లేదు. వీళ్ళని చూస్తేనే అబద్ధాల కూర అనేది అర్థమైపోయింది, అది బడ్జెట్లో ఎస్టాబ్లిష్ కూడా అయిపోయింది. వీళ్ళకి నిజం మాట్లాడటం చేత కాదు అనేది అర్థమైపోయింది. నిజం మాట్లాడలేరు, నిజానికి శత్రువులు. నిజానికి శత్రువులు వీళ్ళు, అబద్ధం మాత్రమే చెప్పగలరు. వీళ్ళు మాట్లాడుతున్న మాటల్లో మనం ఏరుకుంటే నిజాలు ఎక్కడో 10% 15% దొరుకుతాయి. అంటే రైతుల దీక్షని ఒక హింసా మార్గంలోకి ప్రభుత్వం నెట్టేస్తుందనే ఆరోపణ కూడా అనిపిస్తున్నాయి. నెట్టేసే ప్రయత్నాలు అన్నీ అయిపోయినాయి, ప్రయత్నాలు అయిపోయినాయి. విన్నర్, ఆహారపు వస్తువుల యొక్క శక్తి వైరల్ ఇన్ఫెక్షన్స్ని, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనల్ని కాపాడటానికి మనం నిత్యం భోంచేసే ఆహారాల్ని మేళవించి శక్తిదాయకం చేసి ఆ శక్తి మిశ్రమాన్ని మీకు అందిస్తున్నాం. మీ శరీరాన్ని వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. హలో ఎవ్రీబడి, దిస్ ఇస్ లిప్సిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ సబ్స్క్రైబ్, పుష్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. హాయ్, నేను ఆర్జే కాజల్. సబ్స్క్రైబ్ టు కాకతీయ టీవీ, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది కాకతీయ టీవీలో. సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ని కూడా మీరు నొక్కితే మీకు ఇన్స్టెంట్గా అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ కూడా వస్తుంది. కాబట్టి డూ సబ్స్క్రైబ్.